మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారము పంచమి, కనుక మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు, 24 గంటల్లో మీ జాతకం మారిపోతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. బిచ్చగాడు అయినా సరే కోటీశ్వరుడుగా మారిపోతాడు. బుధవారం రోజు మందార చెట్టు కనిపిస్తే ఈ పరిహారం చేయటం వలన మీ సుడి తిరిగిపోతుంది. అన్ని రకాల ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి, ఆటంకాలు పోతాయి. గణపతి అనుగ్రహం కూడా కలిసి వచ్చి ఆర్థికంగా కలిసి వస్తుంది. మానవ జీవితంలో వచ్చే కష్టాలు నష్టాలను తొలగించుకోవడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా అవి తొలగించుకోవడానికి ఈ పరిహారం చేసుకోవచ్చు. సాధారణంగా మనకు ఎక్కడ పడితే అక్కడే మందార చెట్లు కనిపిస్తూ ఉంటాయి. చాలామంది వాళ్ళ ఇంటి దగ్గర మందార చెట్టు పెంచుకుంటూ ఉంటారు. అద్దె ఇళ్లల్లో ఉండేవారు పెంచరు, కానీ సొంత ఇల్లు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా ఇంటి దగ్గర మందార చెట్టు పెంచుకుంటూ ఉంటారు. అయితే బుధవారం రోజు మందార చెట్టు కనిపిస్తే ఈ చిన్న పరిహారం చేయండి చాలు, 24 గంటల్లో మీ జాతకం మారిపోతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు గణపతికి గరిక అంటే ఎందుకంత ఇష్టమో తెలిపే పురాణ కథను విందాం. పూర్వం సంయమిని పురంలో ఒక మహోత్సవం జరిగింది. దానికి దేవతలంతా వచ్చారు. వారి వినోదం కోసం తిలోత్తమ నాట్యం చేసింది. ఆమె అంద చందాలు చూసి యముడు ఆమెను మోహించాడు. అంతా చూస్తూ ఉండగానే ఆమెను వాటేసుకున్నాడు. ఘోరంగా నవ్వుల పాలయ్యాడు. అవమానంతో బయటికి వచ్చిన యముని రథస్సు భూమి మీద పడి వీర వికృత రూపుడైన అనలాసురుడు అవుతాడు. లోకాలన్నీ వాడి అరుపులకు, వాడి నుంచి వెలువడే మంటలకు ఆహాకారాలు చేశాయి. దేవతలంతా శ్రీమన్నారాయణు వద్దకు పరుగుతీశారు. ఆయన వారందరినీ కూడా తీసుకుని వినాయకుడి దగ్గరకు వెళ్ళాడు. వినాయకుడు వారికి అభయమిచ్చాడు. మంటలు మండుతూ వచ్చే అనలాసురుణ్ణి కొండంతగా పెరిగి మింగేశాడు వినాయకుడు. ఒకనాడు శివుడు ఆలాహలాన్ని మింగేసి దాన్ని కంఠంలోనే నిలుపుకుని కడుపులో ఉన్న లోకాలకు ఎలాంటి హాని కలగకుండా కాపాడినట్టే వినాయకుడు కూడా అనలాసురుణ్ణి కంఠంలోనే నిలిపి ఉంచాడు. ఓపలేని తాపంతో వినాయకుడు దహించుకుపోకుండా ఉండేందుకు, ఆయనను చల్లపరిచేందుకు చంద్రుడు చంద్రకళను ఇచ్చాడు. వినాయకుడికి ఫాలచంద్రుడు అన్న పేరైతే వచ్చింది, కానీ ఉపశమనం పూర్తి స్థాయిలో కలుగలేదు. తర్వాత బ్రహ్మ, సిద్ధి, బుద్ధి అనే కాంతలను బహుకరించాడు. వారిని వాటేసుకుంటే శరీర తాపం తగ్గుతుందని భావించారు, కానీ ఫలితం పూర్తి స్థాయిలో సిద్ధించలేదు. కానీ ఆయన సిద్ధితో కూడి సిద్ధి వినాయకుడిగా, బుద్ధితో కూడి బుద్ధి వినాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత విష్ణుమూర్తి 2 పద్మాలను అందించాడు. వాటి వల్ల వినాయకుడికి పద్మహస్తుడు అనే పేరు వచ్చిందే తప్ప ఉపశమనం పూర్తి స్థాయిలో రాలేదు. తర్వాత కంఠంలో కలిగిన మంటకు ఉపశమనంగా పామును ధరించిన శివుడు వినాయకుడికి ఇదే చికిత్సగా పనికి వస్తుందన్న ఆలోచనతో ఆదిశేషుణ్ణి ఇచ్చాడు. కానీ ఆయన పొట్టకు చుట్టుకున్నాడు. ఇందువల్ల ఆయన వ్యాలబద్ధుడనే పేరు పొందాడు, కానీ ఫలితం పూర్తిగా దక్కలేదు. ఆ తరువాత విషయం తెలిసి అక్కడికి 80,000 మంది ఋషులు వచ్చారు. ఒక్కొక్కరు 21 గరికపోచల చొప్పున 1,680,000 గరికపోచలు అందజేశారు. వాటితో శాంతోపశమనం కలిగింది. వినాయకుడి వేడి తగ్గి చల్లగా మారాడు. అది తెలుసుకున్న దేవతలు కూడా గరికను సమర్పించి వినాయకుణ్ణి సంతోషపెట్టారు. ఆ పూజకు సంతోషించిన విఘ్నేశ్వరుడు ఇలా అన్నాడు, నా పూజలో ముఖ్యమైనవి ఈ గరిక మాత్రమే. ఇవి లేని పూజ వల్ల ప్రయోజనం ఉండదు. అందువల్ల 1 లేదా 21 గరికపోచలను నాకు సమర్పిస్తే నేను ఎంతో సంతోషిస్తాను. ఆకాశమంతా బంగారం, వజ్రాలు, వైఢూర్యాల కన్నా కూడా 1 గరికపోచ గొప్పది. నాకు గరిక ఎంతో ప్రీతికరమైనది. కనుక నన్ను 1 గరికపోచతో పూజించిన 100 యజ్ఞాలు చేసిన ఫలితాన్ని పొందుతారు. కాబట్టి నాకు గరికను సమర్పిస్తే మీకు అత్యంత పుణ్యం వస్తుందని గణేశుడు దేవతలకు చెప్పాడు. కాబట్టి దేనితోనూ తగ్గని గణేశుని తాపం 1 గరికతో తగ్గింది. ఎందుకంటే గరికకు ఉష్ణాన్ని తగ్గించి చల్లదనాన్ని కలిగించే శక్తి ఉంది. దీనిని ఆధునిక పరిశోధనలు కూడా నిరూపించాయి. గరికపోచలపై
పలుచని సిలికా అనే పదార్థం రక్షణ కవచంగా ఉంటుంది. ఇది ఉష్ణమాపకం. ఈ కారణంగానే ఉష్ణ నిరోధక పదార్థాలన్నీ కూడా సిలికాతో తయారు చేస్తూ ఉంటారు. కాబట్టి అగ్ని సంబంధమైన తేజస్సుతో ఆవిర్భవించిన అనలాసురుణ్ణి మింగేయటంతో లంబోదరుడి ఉదరంలో ప్రజ్వరిల్లిన అగ్నిని గరికపోచలు తగ్గించాయి. అందుకే విఘ్నేశ్వర్ని ఒక్క గరికపోచతో పూజిస్తే చాలు, కోటి జన్మల పుణ్యం వస్తుంది, కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి, ఆ స్వామియే మీ కోరికలను నెరవేరుస్తాడు. గడ్డి పోచే కదా అని తేలికగా తీసెయ్యకండి. గణేశుణ్ణి మెప్పించేందుకు అదే గొప్ప సాధనం అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. గరిక వక్రతుండ మహాకాయుణ్ణి ఎలా మెప్పించిందో చెప్పేందుకు మరొక ఉదంతం ప్రచారంలో ఉంది. అది శివపార్వతుల పెళ్లి జరిగే రోజు. పెళ్లికి శివుడు బంధుమిత్ర సపరివార సమేతంగా తరలివస్తున్నాడని భావించి హిమవంతుడు హడావడి పడ్డాడు. జగం మెచ్చిన, జనం మెచ్చిన తన అల్లుడు అలా ఇలా వస్తాడా అని అందరి ముందు గొప్పలు చెప్పుకున్నాడు. మంది మార్బలంతో వచ్చే శివుడికి స్వాగత సత్కారాల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశాడు. తీరా చూస్తే శివుడు గట్టిగా 10 మంది కూడా వెంటలేకుండా చాలా మామూలుగా వచ్చాడు. 10 మంది ప్రమదులు, ఒక పిల్లవాడు, ఒక ముసలి ఎద్దు ఇలా బేలగా వచ్చిన శివుణ్ణి చూసి హిమవంతుడు నిరాశపడ్డాడు. ఇలాంటి వాడినా పర్వతరాజు కూతురు పార్వతి పెళ్లి చేసుకుంటుంది అని జనం ఎక్కడ నవ్వుతారో అని తెగ బాధపడిపోయాడు. కడుపులో బాధ ఆపుకోలేక బయటికే అనేశాడు. పెళ్లి కొడుకు హంగు ఆర్భాటం ఇంతేనా, ఎంతమంది వచ్చి పడతారో అని భూమ్యాకాశాలు బద్దలయ్యేలాగా ఏర్పాట్లు చేశాను అని శివుడితో అన్నాడు. హిమవంతుని మనసులో బాధ అర్థం చేసుకున్న శివుడు మంది సంగతి ఏముందిలే, కానీ ఈ పిల్లవాడికి కాస్త తిండి పెట్టించండి, ఇందాకటి నుంచి ఆకలికి ఆగలేక ఆవురావురుమంటున్నాడు అని చిన్న పిల్లవాడైన వినాయకుణ్ణి చూపించాడు. ఈ పిచ్చికంత పిల్లవాడికి ఎంత తిండి కావాలి గనుక ఆ అబ్బాయికి అన్నం పెట్టించండి అని పనివాళ్లకు పురమాయించాడు హిమవంతుడు. కానీ పెళ్లివారి కోసమని వండిన అన్నమంతా తినేశాడు వినాయకుడు. అయినా ఆయన ఆకలి తీరలేదు. ఇస్తరి ముందర నుంచి లేచి వండని కూరలు, బియ్యాలు, పప్పులు, ఉప్పులు అన్నీ ఆరగించేశాడు. అయినా ఆకలి తీరలేదు. దాంతో వినాయకుడు పందిట్లోకి వచ్చి పందిరి పైకప్పుగా మరిచిన తాటాకులు, పందిరికి కట్టిన మామిడి తోరణాలు ఇలా కంటికి కనిపించిన ప్రతిదీ తినేశాడు. అయినా ఆకలి తీరిక, ఆకలి ఆకలి అంటూ నానాగోళా చేశాడు. దీంతో హిమవంతుడు బెదిరిపోయాడు. బాబో, ఈ పిల్లవాడిని ఎలా తట్టుకోవాలి అని కంగారు పడిపోయాడు. అప్పుడు శివుడు కలుగజేసుకుని, ఇంత చిన్న పిల్లవాడికే అన్నం పెట్టలేకపోయావు, ఇంకో 10 మందిని తీసుకువస్తే ఏం చేసేవాడివి అని ప్రశ్నించాడు. అప్పుడు హిమవంతుడు తన అహంకారానికి సిగ్గుపడి ముప్పు తప్పే మార్గం చూపమని శివుణ్ణి వేడుకున్నాడు. ఈ పిల్లవాడికి గరికపోచ పెట్టండి అంటాడు శివుడు. అన్నీ తిన్నా ఆవురావురన్న వాడికి గడ్డిపోచ ఒక లెక్క అని హిమవంతుడు అనుమానించాడు. అయినా ప్రయత్నిద్దామని శివుడు చెప్పినట్లే చేశాడు. నిజంగానే వినాయకుడు గరికపోచ పెట్టగానే టక్కున ఆకలిగోల ఆపేశాడు. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వినాయకుడికి 1 గరికను కానీ 21 గరికపోచలను కానీ ఇచ్చి ప్రసన్నం చేసుకోవటం ప్రారంభించారు. అంత అడవి అల్లరి చేసిన బాలగణపతి మంత్రం వేసినట్లుగా గరికపోచకు ఎలా ఆగిపోయాడు అంటే, వెనకడికి సత్యభామ శ్రీకృష్ణుని తూకం వేసేందుకు బారువుల కొద్దీ బంగారాన్ని, ధనాన్ని అనే తరాన్ని త్రాసుల్లో వేసి విఫలమవుతూ ఉంటే రుక్మి తులసీదళం ఒక్కటి వేసి తులతూచలేదా? భగవంతుడు ఇలాగే మహిమలు చూపి భక్తులకు జ్ఞానోదయం కలిగిస్తాడు. ఇక వీడియోలోకి వస్తే, బుధవారం అనేది వినాయకుడికి ఇష్టమైన రోజు. వినాయకుడికి మందార పూలంటే ఎంతో ప్రీతి. కాబట్టి బుధవారం రోజు మీకు ఏ సమయంలో అయినా సరే మందార చెట్టు కనిపిస్తే ఆ మందార చెట్టు దగ్గరకు వెళ్ళి మందార చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఒక నమస్కారం చేసుకోండి. తర్వాత 2 ఎర్రమందార పూలను కోసి ఆ పూలను తీసుకుని వెళ్ళి పసుపులో ముంచి గణపతికి సమర్పించండి. ఈ పూలతో పాటు గరిక పోచలను కూడా గణపతికి సమర్పించండి. చిన్న బెల్లం ముక్కను వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి. మందార చెట్టు కనిపించగానే చిన్న పరిహారం చేయటం వలన గణపతి అనుగ్రహం లభిస్తుంది.
కష్టాలన్నీ కూడా పోతాయి, 24 గంటల్లో మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి, జాతక దోషాలు పోతాయి, మీ జాతకం కూడా మారిపోతుంది, అద్భుతాలు జరుగుతాయి. కనుక బుధవారం రోజు మందార చెట్టు కనిపిస్తే ప్రతి ఒక్కరూ ఈ చిన్న పనిని చేసి కష్టాలను తొలగించుకోండి, సంతోషంగా జీవించండి. నిత్య జీవితంలో మనకు అనేక రకాల కోరికలు ఉంటాయి, అది సహజమే. మరి ఆ కోరికలన్నీ కూడా నెరవేరాలంటే పసుపుదారంతో ఏం చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బుధవారం రోజు పసుపుదారం ఉపయోగించి ఒక ప్రత్యేకమైన ప్రయోగం చేస్తే కోరికలన్నీ కూడా తొందరగా నెరవేరుతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఆ దారం ప్రయోగం ఎలా చేయాలంటే శుక్లపక్షంలో వచ్చే బుధవారం రోజు అంటే పౌర్ణమికి ముందు వచ్చే బుధవారం నాడు ఒక దారం తీసుకోండి. తెల్లటి నూలు దారం తీసుకోండి. ఆ దారానికి పసుపు తీసుకొని నీళ్ళల్లో తడిపి మొత్తం పసుపు పూయండి. అలా పసుపు పూస్తే ఆ దారం పసుపు రంగులోనికి మారిపోతుంది. ఈ పసుపు రంగు దారానికి 7 చోట్ల ముడులు వేయండి. అలా 7 చోట్ల ముడులు వేసిన తర్వాత మీ ఇంట్లో గణపతి ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ ఈ 7 ముళ్ళు వేసిన దారాన్ని ఉంచండి. ఆ తర్వాత గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం వెలిగించాలి. ప్రమ్మిదల్లో కొబ్బరి నూనె పోసి 5 వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. గణపతి దగ్గర గరిక ఉంచుకోవాలి. గణపతి దగ్గర ఎర్రటి పుష్పాలను ఉంచాలి. గణపతికి 1 బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. ఇప్పుడు ఓం గం గణపతియే నమః ఈ చిన్న మంత్రాన్ని చదువుకుంటూ 21 సార్లు ఈ మంత్రం చదువుతూ ఎర్రటి పూలతో గణపతి ఫోటోకు దారానికి పూజ చేయాలి. 21 సార్లు ఓం గం గణపతియే నమః అనే మంత్రం చదువుతూ ఎర్ర పుష్పాలతో గణపతి ఫోటోకు మరియు దారానికి పూజ చేయండి. పూజ పూర్తవ్వగానే హారతి ఇవ్వండి. హారతి ఇచ్చిన తర్వాత మీరు 7 ముళ్ళు వేసిన పసుపు దారం ఉంటుంది కదా, దానిని ఒక కాగితంలో ఉంచి పొట్లం కట్టండి. ఆ పొట్లం ఎప్పుడూ కూడా మీ పర్సులో ఉంచుకోండి. ఈ పొట్లాన్ని మీ పర్సులో ఉంచుకుంటే అతి త్వరలోనే మీ మనసులో ఎలాంటి కోరిక ఉన్నా సరే ఆ కోరిక నెరవేరు తీరుతుందని శాస్త్రాలలో చెప్పారు. కాబట్టి ఎవరైనా సరే ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ వివాహపరంగా కానీ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శుక్లపక్షంలో వచ్చే బుధవారం పసుపుదారంతో ఈ ప్రయోగం చేయండి. పసుపుదారానికి 7 చోట్ల ముడులు వేసి గణపతి దగ్గర ఉంచి పూజించి దాన్ని ఆ పొట్లం మీ దగ్గర ఉంచుకోండి. తిరుగులేని విధంగా అతి త్వరలోనే మీ కోరిక నెరవేరి తీరుతుందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ఆచరించి చూడండి, మీరే అద్భుత ఫలితాలను పొందుతారు. అలాగే ఇది కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ఏ చిన్న పుణ్యకార్యం చేసినా అది 1000 రెట్ల ఫలితాలను ఇస్తుంది. ఈ కార్తీక బుధవారాలలో గణపతి దగ్గర ఎర్రటి రంగులో ఉండే పువ్వు అంటే మందారం లేదా ఎర్రటి గులాబీ పువ్వును సమర్పించి ఓం గం గణపతియే నమః అనుకుని నమస్కారం చేసుకున్నా చాలు, కోరిన కోరికలు నెరవేరిపోతాయి. కార్తీక మాసంలో బుధవారం రోజు గణపతిని పూజించేటప్పుడు ఈ పసుపు రంగు దారం పరిహారం చేసినట్లయితే మరింత త్వరగా కోరికలు ఫలిస్తాయి. కనుక కార్తీక మాసంలో వచ్చే బుధవారం రోజు మీరు కూడా ఈ దారం పరిహారం చేసి కోరికలను నెరవేర్చుకోండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.